అపార్ట్మెంట్ కోసం చదువుతున్నది మేము ఆ లక్షల ఉద్యోగాల కోసం చదివితే మేమే ఆ రోజు జాబ్ కొట్టి మేము కూడా సచివాలయంలో జాబ్ చేస్తుండే వాళ్ళం ఈ రోజు మాకు ఈ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు వస్తాయి డిపార్ట్మెంట్ ఉద్యోగాలు వస్తాయి 6500 అని చెప్పినారు గతంలో నాలుగు కొత్త బెటాలియన్స్ వస్తాయి అని చెప్పినారు గతంలో ఒక బెటాలియన్ కి ఈజీ ఒక 2000 మంది కానిస్టేబుల్ చేస్తారు అట్లా అనుకున్నా గానీ నాలుగు బెటాలియన్స్ కి 8000 కానిస్టేబుల్స్ అయినా రావాలి కదా ఎక్కడ 450 నా దాదాపు 4 సంవత్సరాల నుంచి ఈ ప్యాషన్ కోసం నిలబడ్డాం ఇక్కడ వస్తాది మేము కొడతాము మా తల్లిదండ్రులు వాళ్ళకి తిండి లేక వాళ్ళకి వచ్చేటువంటి పింఛన్ డబ్బులు మాకు పంపించి మమ్మల్ని చదివించి నా కొడుకు బాగుపడతాడు మేము బాగుపడతాం అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు మమ్మల్ని చదివిస్తుంటే ఈ రోజు వచ్చినటువంటి క్యాలెండర్ని మేము అది చూసిన వెంటనే అసలు కళ్ళలోంచి రక్తాలు వస్తున్నాయి ఇల్లు కాదు రక్తాలు వస్తున్నాయి అసలు నిద్ర రావట్లేదు తిండి తినాలనిపించట్లేదు చచ్చిపోవాలా మేము మా ప్రధాన డిమాండ్ ఈ 39 జీవోను రద్దు చేసి గతంలో చెప్పినట్లు 6500 మాకు రిలీజ్ చేయండి దాంతోపాటు 1092 అని చెప్పినారు గ్రూప్ 1 గ్రూప్ 2 అవి రెండు కలిపి అవి కూడా రిలీజ్ చేయమని వాళ్ళు చెప్పిండే మేము కూడా ఏం చెప్పట్లేదు కొత్తగా సో వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్ని వాళ్ళు నెరవేర్తం చేయండి చాలు ఓకే